కొల్చారం దళితవాడ దుర్గంధ భరితంగా మారింది. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు మొత్తం చిత్తడిగా మారాయి. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. నిత్యం రహదారితో అష్ట కష్టాలు పడుతున్న కాలనీ వాసులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అలాగే కాలనీ పక్కనే ఉన్న చెరువు కుంటలో వరద నీరు చేరడంతో రహదారిపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో కాలనీకి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించాలని, రహదారిపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్న ప్రాంతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించాలన్నారు. ఈ విషయంలో ఎంపీటీసీ అరుణాకృష్ణ గౌడ్ ను వివరణ కోరగా, ఇసుక కొరత కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగనే ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా మేము ఎంత శిక్ష అనుభవిస్తున్నాం అది మాకు తెలుసు. రాజకీయ నాయకులు వారు వచ్చినప్పుడు మేము వాళ్ళని ప్రాధాయపడడం జరుగుతుంది, కానీ వారు ఒకటి మాట ఇవ్వడం జరుగుతుంది తప్ప దాన్ని అమలు పరచడం ఎవరు లేదు. ఇప్పటికిప్పుడు మొన్న మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎస్సీ కాలనీకి బిట్ శాంక్షన్ చేసినారు, దానికి సంబంధించిన అమౌంట్ కూడా రావడం జరిగిందని తెలిసినది. కానీ ఇంతవరకు ఇక్కడ ఇసుక పోయడం కానీ ఇక్కడ ఈ రోడ్డు పని మొదలు పెట్టడం కానీ జరగలేదు. దయచేసి నేను కోరుకునేది ఒకటే అండి, మేము ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశించి మేము మాట్లాడడం కానీ లేదు. మేము కోరుకునేది ఒకటే, హంబుల్ రిక్వెస్ట్ అండి, మా ఎస్సీ కాలనీ ఆదుకోండి, ఈ రోడ్ వేయండి, ఈ రోడ్డు పరిస్థితి చూడండి, ఈ రోడ్ వచ్చేటట్టు మీరు గమనిస్తే బాగుంటుందని మా యొక్క ప్రార్థన. సంవత్సరాల నుంచి ఈ అంటే ప్రతి విషయంలోనూ మమ్మల్ని ముందుంచే ఈ నాయకులు అధికారులు అందరూ మా అభివృద్ధి అనగానే మమ్మల్ని వెనుకకు నెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా చులకన ప్రభావం చూపించి ఈ దగ్గర దగ్గర నేను చిన్న ఉన్నప్పుడు అంటే నేను 1వ తరగతి నుంచి స్కూల్కి పోయేటప్పుడు ఉన్న రోడ్డు ఇప్పుడు నా కొడుకు కూడా స్కూల్కి పోయే ఏజ్ వచ్చింది. ఈ 30 సంవత్సరాల నుంచి కనీసం ఈ ఎస్సీ కాలనీకి చేసేది ఒకటే, బల్బు పోతే బల్బులు పెడతారు, తర్వాత ఏ అభివృద్ధి ఉండదు ఇక్కడ. మేము అడగలేక ఈరోజు మాకు కంపల్సరీగా ఏం అడుగుతున్నాం అంటే మాకు వేరేది ఏం అడగట్లేదు. మాకు సీసీ రోడ్డు కానీ లేకపోతే ఏదన్నా ఒక రోడ్డు, ఈ బురద లేకుండా మంచి రోడ్డు కావాలని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం గిట్ట మరి రోడ్డు పరిస్థితి దృష్టి ఉంచుకొని రోడ్డు మీద నాట్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈసారి గిట్ట మరలా వ్యక్తపరుస్తూ ఉన్నాం. మా యొక్క కాలనీ వాసులందరినీ కూడా ఒక పశుప్రాయులతోటి పోల్చి ఈ యొక్క నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఏమాత్రం పట్టించుకోకుండా పశువులతో సమానంగా ఈ బురద మట్టిలో మనం నడిపించడం జరుగుతుంది. మీరు ముందుంచాల్సినటువంటి ఆస్కారం ఎంతైనా అధికారుల మీద నాయకుల మీద ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క విన్నపాన్ని మీరు అంగీకరించవలసిందిగా విన్నపించుకుంటున్నాం. ఓకే.